హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ దయచేసి సచివాలయ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా వీడియోని మీరు పూర్తిగా అయితే కనుక మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఎవరో కడప నుంచి రమణ గారు హ్యాపీగా ఉండండి నో ప్రాబ్లం మీ ర్యాంకు అంటే మీ అమ్మాయి గారి ర్యాంక్కి వంద శాతం ఆ చెల్లి ర్యాంకు మా చెల్లి ర్యాంకు వస్తుంది అంతే ఓకేనా మీరు ఫ్రీగా హ్యాపీగా ఉండండి డిప్లొమా చేసి అగ్రికల్చర్లో నూట నలభై ర్యాంకులకు ఉద్యోగం రాదండి రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్లో రాదా ఫిమేల్ క్యాండిడేట్కి మీరు ఆలోచించండి ప్రభుత్వాన్ని లేదా అగ్రికల్చర్ డిప్లొమా వన్ ఫార్టీ ర్యాంకర్ ఎస్సీ రిజర్వేషన్ ఫిమేల్ క్యాండిడేట్ ఒకసారి ప్రతి ఒక్కరు వాస్తవాలను మీరు తెలుసుకోండి ఓకేనా సో నేను ఇక్కడ రిజర్వేషన్స్ అనేది విడగొట్టట్లే సుమా దయచేసి ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి నేను చెప్పే ఈ ప్రతి మాట మీకు మీరు వింటే నా ఆవేదన బాధ అసంతృప్తి నేను ఏమన్నా అవి తెలుదు అవన్నీ వస్తాయి ఓకేనా సరే ఇక్కడ మరి సాయంత్రం పెట్టి న్యూస్ ఏంటంటే అంటే నేను చెప్తాను వినండి దయచేసి కంగారు పడకండి పది మంది వాళ్ళు ఏదో అన్లైక్ చేశారు కదా డిస్లైక్ చేశారు కదా అని మీరేమో దాని గురించి ఆలోచించకండి ఓకేనా ప్రతి ఒక్కరూ మన వీడియోని మీరు లైక్ చేసి అందరూ షేర్ చేయండి ఇంతకంటే నిదర్శనాలుగా ఇంతకంటే కూడా మీకు ముఖ్యంగా ఎవరైనా సరే సచివాలయ అభ్యర్థుల గురించి చెప్తున్నారండి కనీసం మీరు ఆలోచించి ఈరోజు లైవ్ పెట్టాలి బట్ కాకపోతే లైవ్ పెట్టడానికైతే కనుక నాకు సోర్స్ లేదు అంటే ఇక్కడ మాకు వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టే నేను పెట్టట్లేదు అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ఒకవేళ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ వెంటనే మీరు చెయ్యండి మీకు ఉపయోగపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే సచివాలయ అభ్యర్థులు ఈ విషయాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లిస్టుల గురించి అని చెప్పాను సైట్ ఆగిపోయింది అన్నాం సైట్ ఓపెన్ అయింది వెల్ లిస్టులు వస్తున్నాయని చెప్పాను ఖచ్చితంగా లిస్టులు రిజర్వేషన్స్ ప్రకారం నేను చెప్తాను నేను కొంతమందికి సంబంధించి నేను రాస్టర్ చూసి నేను చెప్తానండి అంట రమణ గారికి ఇప్పుడే చెప్పా పర్ఫెక్ట్గా చెప్పా ఆయనకి చాలా సంతోషం ఆ విషయంలో మాత్రం నేను మీకు రాస్టర్ అంటే టోటల్గా మీ మార్క్ షీట్ ఉంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫస్ట్ రెండోదిగా మీ క్యాస్ట్ ఉంటుంది అర్థమైందా ఏజ్ ఫ్యాక్టరో క్యాస్టు వీటిని బేస్ చేసుకొని ప్రభుత్వం రాస్టర్ చక్కగా చూస్తుంది సో నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాలు చెప్తున్నా సో మీరు అవి చెప్పకుండా అవి పెట్టకుండా కొన్ని చెప్పండి అన్నా అని అంటే ఏం చెప్తాం ఓకే ఓకే ఇక్కడ మరి రిజర్వేషన్స్ ప్రకారం లిస్టులు వస్తాయంటున్నారు రిజర్వేషన్ ఈ పోస్టులకు వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి నాకు కొన్ని విషయాలు తెలిసాయి కాబట్టే నేను చెప్తున్నా మీరు రావు అని అనుకోకండి వంద శాతం వంద వందకు రెండు వందల శాతం నేను లిస్టులు చూపిస్తాను వందకి రెండు వందల శాతం ఆ ఉద్యోగాలు నేను ఏదైతే చెప్తున్నానో ఆ ఉద్యోగాలకు సంబంధించి లిస్టులే నేను చూపిస్తా అర్థమవుతుంది కదా దాంట్లో తిరిగి లేదు మొక్కవటం లేదు ఢోకా లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ లిస్టులు అన్నా అంటే కనుక మీలో ఎవరైనా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వారు ఉంటే కొంతమంది డిగ్రీ బీజెడ్సీ చేసి డిగ్రీ బీజెడ్సీ చేశారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వలేదు ఆపేసింది సో డిప్లొమాలో డిప్లొమా చేసినటువంటి వారు ఉంటే వారికి అర్హులు వారికి ఎన్ని మార్కులు ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వవలసింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామం ఎందుకనంటే ప్రభుత్వం సచివాలయాల మీద ఈ లిస్టుల మీద ఎఫెక్ట్ పెడుతుందంటే చెప్తాను వినండి మీరు వాస్తవాలు మీరు తెలుసుకోవాలి కదా నిజాలు తెలుసుకోవాలి కదా సత్యాలు తెలుసుకోవాలి కదా ప్రపంచవ్యాప్తంగా ఆక్స్ ఫామ్ సారీ ఆక్స్ ఫామ్ అనే సంస్థ అంచనా వేసింది కరోనాతో ఒక నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చనిపోతే తిండి లేక వసతి లేక నిరుపేదరికంలో పేదరికంలో ఉంటూ మరి వారు వైద్యానికి కూడా లేనటువంటి విధంగా ఉండు నిమిషానికి పదకొండు మంది చనిపోతున్నారు కరోనాతో కంటి ఆకలి చావులతో ఎస్ మీరు చూస్తున్నారో లేదో మీరు నేనేది వర్క్ని చెప్పట్లే రోజు వచ్చినటువంటి న్యూసే మీరు చూడండి ముఖ్యమంత్రి గారు ల్యాప్టాప్ ల్యాప్టాప్లు ఆహ్వానించదగిందే ఎస్ అది ఇప్పుడు కాదు కదా నెక్స్ట్ తరానికి బట్ కాకపోతే కొద్దిగా అంటే తరం అంటే సారీ ఏమనుకోకండి నెక్స్ట్ మనకి తర్వాత వాళ్ళకి ఇప్పుడు అమ్మఒడి పథకం అని అప్పు ఇచ్చేసింది ఈ సంవత్సరం కూడా ఇచ్చేసింది మరి నెక్స్ట్ ఇయర్కి ఇవ్వాలి అవునా నెక్స్ట్ ఇయర్కి ఇయ్యాలి మరి నెక్స్ట్ ఇయర్ అమ్మఒడికి వేయాల్సి ఉంటే ఇప్పుడు కొద్ది గొప్ప ప్రజెంట్ అయితే కనుక వేసేస్తారు కొంతమందికి ల్యాప్టాప్లు వెళ్తే ల్యాప్టాప్లు మీరు కొన్ని కండిషన్స్ ఎలా ఉండాలంటే మెషన్ షుడ్ బి పిల్లలకి ఇది ఉపయోగం కాబట్టి ఇదని చెప్పాలి మరి ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు ఇది బాగా ఉపయోగము సచివాలయాలు అనేది దీంతో ఏడు వందల సేవలు వెళ్తాయి ఇవన్నీ చెప్తున్నారు వెల్ సేవలు చెప్తున్నప్పుడు మరి వీరికివ్వాలా అందుకని అగ్రికల్చర్కి సంబంధించింది సోది అనుకోకుండా ఉన్న వాస్తవాలు చెప్తున్నా ఓకేనా ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే ఫస్ట్ అగ్రికల్చర్ ఇస్తామని చెప్పారు నాకు న్యూస్ వచ్చిందండి రెండోది దేశ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి ఏది భూకమతాల గురించి ప్రభుత్వ భూమి గురించి మనకి సర్వే ఒకటి జరుగుతుంది సో దానికి సర్వేయర్లు ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది విఆర్ఓలను ఏం చేశారు విఆర్ఓల్ని బాగా గుర్తుపెట్టుకోండి విఆర్ఓలు ఏం చేస్తున్నారు వీరికి సీనియార్టీ ప్రకారం సీనియర్ రెసిడెంట్గా ప్రమోషన్ చేస్తున్నారు సో పదోన్నతులు పెరిగితే వాళ్ళు సీనియర్ రెసిడెంట్లు ఎక్కడ చేస్తారు వాళ్ళు ఇప్పుడున్న అంటే వీరు కాదండి ఇప్పుడు సచివాలయాల్లో చేసేవారు అని కాదు వీరికి పదోన్నతులు వస్తాయి డిడివలుగా వీరిని ప్రభుత్వం అది ఆ జీవో ఉంది కదా జివో టూ ఉంది కాబట్టి అది పాస్ అవ్వాలి అవన్నీ జరగాలి ఇంప్లిమెంటేషన్ అందుకనే చక్కగా వినండి విఆర్ఓ ఉంది సో వీఆర్ఓకి సంబంధించి విఆర్ఓ ఒకటి సర్వేయర్లు వీటికి రాబోతున్నాయి ఇంజనీరింగ్ అసిడెంట్కి రాబోతుందన్న దయచేసి అనిల్ అన్న ప్రకాశం జిల్లా సెవెన్ ఫార్టీ ఫోర్ త్రీ ఎయిటీ నైన్ ర్యాంకర్ అనిల్ అన్న మీరు చాలాసార్లు చేశారు నేను అందరి కాల్స్ కట్ చేస్తున్నాను మీ కాలని కాదు ఆల్మోస్ట్ అందరి కాల్స్ కట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఇక ఏఎన్ఎంలో వినీల్ గారు ఒకరు వినీల్ గారు అంటే వేరే ఆవిడ ఇక ఉన్నటువంటి కే వినీల్ గారు కర్నూలులో ఉన్నటువంటి ఆవిడ కాదు వినీల్ గారు అలాగే కడపలో ఉన్నటువంటి ఏఎన్ఎం ఆ మేడం గారు అరుణ్ కుమారి గారు అనుకుంటా అరుణ గారు ఎస్ ఆమె అలాగే గోవర్ధని గారు ఇక్కడ వీళ్ళు ఉన్నారండి ర్యాంకర్లు దాదాపుగా కొంతకాలం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏఎన్ఎంలకు సంబంధించి ప్రభుత్వము అన్ని ఆమోదం పొందేసింది మీరేమీ కంగారపడవస తిరిగే లేదు మరి ప్రాసెస్ ఎంతకాలం ఉంటుందంటే అది నేను తెలుసుకునే చెప్తా ఇప్పటికిప్పుడే ఈ ప్రక్రియ ముగియదు అని కూడా నేను చెప్పాను చాలాసార్లు చెప్పాను ఎందుకు ముగియదంటే ప్రభుత్వం దగ్గర సోర్స్ లేదు అది ఓకే అగ్రికల్చర్ ఉంది విఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే ఏఎన్ఎంలు శానిటేషను డిజిటల్ అసిస్టెంట్ అండి ఇది శానిటేషను డిజిటల్ అసిస్టెంట్లు సో శానిటేషన్ ఇవ్వాల్సిందే డిజిటల్ అసిస్టెంట్లు కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఇవ్వాల్సిందే శానిటేషన్ వాళ్ళు ఇప్పుడు గ్రామాలలో పట్టణాలలో వీరి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా సంతరించుకుని ఉంది అదవుతుందా సో అందుకని వీరికి ఎక్కువ దృష్టి పెట్టింది నేను రిజర్వేషన్స్ ప్రకారం కూడా నేను చెప్తానండి ఇప్పుడున్న సమయాన్ని బట్టే నేను చెప్పుకుంటూ వెళ్తాను అన్ని విషయాలు మీరు అంతే కనుక ఏదో ముందు మూడు నిమిషాలు వినేసి అన్న ఎలాగే చెప్తాళ్లే అని వదిలేశారు అనుకో ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ర్యాంక్ ఎంతంట మా రిజర్వేషన్ ఇదేనా అది మనకొద్దు ఉన్నదే నేను క్లియర్గా చెప్తాను మీరు వింటే రెండవ విషయంగా ఇక్కడ శానిటేషన్ వాళ్ళు అన్నం డిజిటల్ అసిస్టెంట్ అండి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ అసిస్టెంట్లకి మీకు తెలుసా లేదో జులై ఒకటవ తారీఖు నుంచి కూడా డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధించి ఏం చేస్తున్నారు ఇక్కడ వెరిఫికేషన్ అనేది సారీ వీరికి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు కావాలంటే మీరే అడగండి ఓకేనా ఇక నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే కనుక మహిళా పోలీసులు మహిళా పోలీసులు ఒకటి ప్రభుత్వము మరి వీరిని పోలీసుల కింద మార్చింది కదా అందుకని మరి నిరుద్యోగులు చూపించాలా రేపు బడ్జెట్లో చూపించుకోవాలా రేపు ఎవరో నాలంటి పెద్దలు అడిగితే కనుక వీళ్ళకి చూపించాలా లేదా ఊరికి అలా జోకులు వేయాలి మధ్యలో మీకు వెళ్దాం ఇప్పుడు పెద్దలు అడిగితే కనుక అంటే పెద్దలు అంటే ప్రధానమంత్రి గారు గవర్నర్ గారు వీళ్ళు అడిగారు అనుకో ఏంటయ్యా ఇలా జరుగుతుంది నిరుద్యోగిత నిరుద్యోగులు బాధపడుతున్నారంటే ఇదిగో చూడండి మేము ప్రభుత్వ ఉద్యోగులకి మార్చేసాం కదా జీవో చూపిస్తారే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే జీవోలు కావాలి అవునా కదా మీరే ఆలోచించండి సో జీవోలు చూపిస్తారు ఓకే ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు కదా ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో చాలామందికి వెరిఫికేషన్ అయింది కదా మీరేం కంగార పడకండి వెరిఫికేషన్ అయినా అందరికీ ఇస్తారు ఇవ్వకపోతే ఇంకా లిస్టులు ఎందుకండి ఇంకా అర్థమైందా మీరు చిన్న చిన్న లాజిక్లే మిస్ అయిపోతున్నారు ఇప్పుడు వెరిఫికేషన్ అనేటువంటి వారికి ఎందుకు ఇవ్వరు వారికి ఇవ్వరు అనుకో మరి లిస్టులు ఇవ్వకూడదుగా అవునా కదా లిస్టులు కూడా ఇవ్వకూడదు సో ఇక్కడ మనకి ప్రభుత్వం ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళకి బోర్డు మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎకెత్తున్నారు ఇంకొక విషయం దయచేసి నేను చెప్పేటువంటి విషయం ఇంకొకటి ఇంకో రెండు పోస్టులు ఉన్నాయండి దయచేసి అది కూడా వినండి వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉందా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అనే పోస్టు నెక్స్ట్ ఇందులోనే మనకి వార్డ్ వెల్ఫేర్తో పాటుగా ఇంకొక పోస్ట్ ఉందండి నేను ఎందుకంటే ప్రతిదీ రాసుకుంటాను మైండ్లో రాస్తాను కొన్ని చోట్ల కూడా నేను రాసుకున్నాను వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం చక్కగా అయితే వెల్ఫేర్ ఎస్టెంట్ ఎస్ వెల్ఫేర్ అండి కేటగిరీ వన్లో వెల్ఫేర్ ఎస్టెంట్ ఉంది అది ఎందుకంటే ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వం కొన్ని ఆరో తారీఖు నేడో తారీఖు మీరే చూడండి పేపర్లోనూ లేదంటే మీకు తెలిసినటువంటి సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళని అడగండి ఏం చెప్తారంటే ఎస్ ఆయన చెప్పింది కరెక్టే ప్రభుత్వం అయితే కనుక ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది వీటిని ఇవ్వాలని అని మీరే తెలుసుకుంటారు మళ్ళీ నేనేది చెప్పితే నేను చెప్తే ఏదో కావాలని చెప్పెత్తనలే అని అలా మీరు ఒక భావన రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం కదా సో అది దయచేసి చక్కగా మీరు తెలుసుకోండి ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన విషయాలనే నేను మీకు తెలియజేస్తున్నాను ఓకేనా సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఇప్పుడు చెప్తాను వినండి మీరు పిహెచ్ క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే కనుక మీరు ఇబ్బంది పడకండి పిహెచ్ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ బి పోస్టులు ఉన్నాయి ఓకేనా విలేజ్ ఫిషరీస్ ఉన్నారండి మర్చిపోయాను ప్రకాశం జిల్లాలో ప్రకాశం ఒకటి మనకి నెల్లూరుకి సంబంధించి విజయనగరానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఓకేనా సో మీరు వారిని పెట్టుకోండి ఫిషరీస్ చెప్పలే ఎందుకంటే నిన్నగాక మొన్న ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది మస్య ఫిషరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పింది నేను చెప్పలేదు కదా ప్రభుత్వం చెప్పిందే మీకు నేను తెలియపరుస్తున్నా అంటే అందరూ అన్ని విషయాల్లో తెలుసుకోవచ్చు చదవచ్చు చూడవచ్చు చూడకపోవచ్చు ఇప్పుడు నేనంటే అలా కాదు కదా అది కేంద్ర రాష్ట్ర అంతర్జాతీయ అన్నీ తెలుసుకుంటాను అంతేనా ప్రతి విషయాన్ని గురించి కూడా చక్కగా నేను తెలుసుకుంటూ ఉంటాను అటు అన్ని ప్ర ప్రభుత్వాల గురించి చెప్తూ ఉంటాను వీటి గురించి చెప్తూ ఉంటాను ఇప్పుడు జాల వివాదాలు చెప్పాలనుకో నేను ఎంత బాగానో చెప్పగలుగుతూ ఉంటాను అది నాకు తెలుసు కాబట్టి అదొనా సో అది ఇక మీరు కొన్ని విషయాలని ఇది గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా ఇప్పుడు పీహెచ్ క్యాండిడేట్కి అవకాశం ఉందా మహిళలకు మహిళలకు ఎక్కువ అవకాశం ఉందండి ఇది మహిళలకు ఎక్కువ ఉంది ఇప్పుడు నేనేం చేయను అప్పుడు వాళ్ళకు ఉంటే కనుక ఉందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను నువ్వు కూడా ఏంటన్నా అని అనుకోకండి దయచేసి అక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నా నేను సొంతంగా రాసి అలా ఏమీ లేదు దయచేసి ఎవరో కూడా వాటిని మీరు అన్నిత మీరు భావించకండి చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను ఆ విషయాలు నాకు అందినటువంటి ఆ యొక్క సమాచారం ప్రకారమే ఈ విషయాలు మీకు పూర్తి స్థాయిగా నేను తెలియపరుస్తున్నా సో ఫ్రెండ్స్ ఇలా ఏది ఉన్నా ప్రతి విషయాన్ని మీకు పూర్తిగా అందాలి అంటే మన రత్నం కాంపిటీషన్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఓకే Thank you.